Good morning, hello Narandru, and welcome back to my channel. This is Naveena Finally, we're back on track, and after so many days of being like you know in a very bad place, I'm finally getting back on track. And nowadays, I'm following a really good morning routine, and i me to share this So, na video anta my morning very productive routine and

సో ఇక్కడైతే నేను కొంచెం బ్యూటిఫుల్ పాటలు పెట్టి ఐమ్ జస్ట్ ఎంజాయింగ్ ద వైబ్ అ లోన్ అండ్ దెన్ నిన్న నైట్ అంతా రూమ్ అంతా మెసేజ్ చేసి పనుకున్నాను నేను సో ఐ జస్ట్ హ్యాడ్ అ క్విక్ గ్లిమ్స్ ఆఫ్ మై రూమ్ అండ్ ఇట్ వాస్ ఇన్ అ వెరీ బ్యాడ్ కండిషన్ బెడ్ అయితే నేను సర్దా కాబట్టి నీట్గా ఉంది బట్ బెడ్ తప్ప కింద అంతా దువ్ అండ్ అంతా ఎక్కడంటే అక్కడ వేసేశాను సో క్విక్గా ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో లీజనింగ్స్ సమ్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్ అండ్ దెన్ ఐఎమ్ జస్ట్ క్లీనింగ్ అప్ మై రూమ్ పైగా ఇది వీకెండ్ అండ్ నాకు హాలిడే కాబట్టి ఐఎమ్ డూయింగ్ దిస్ ఇఫ్ ఇట్స్ అ వర్క్ డే దిస్ వుడ్ బి డిఫరెంట్ అది కూడా మీకు నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూపిస్తాను బట్ నా నాకు చాలా టైం ఉంది అని నేను చాలా పొద్దున్నే లేసా కాబట్టి ఐఎమ్ జస్ట్ క్లీనింగ్ అప్ మై రూమ్ అండ్ లిటిల్ బెట్ అండ్ నాకు ఈ రోజు అంతా ఖాళీ ఏం పని పట్టలేదు సో ఐఎమ్ జస్ట్ యు నో డూయింగ్ వాట్ ఐ ఫీల్ లైక్ డూయింగ్ ఏం ప్లాన్ వీన్ ఏం లేకుండా అండ్ ఇక్కడైతే క్విక్గా నా రూమ్ అంతా సర్దేశా అండ్ నా లెట్స్ డూ సమ్ ఆయిల్ పుల్లింగ్ నేను వీక్లీ టూ ఆర్ త్రీ టైమ్స్ ఆయిల్ పుల్లింగ్ చేస్తాను ఐ యాక్చువల్లీ యూస్ టు డూ ఎవ్రీ సింగిల్ డే బట్ నావ్ ఐమ్ జస్ట్ డూయింగ్ ఇట్ టూ టు త్రీ టైమ్స్ ఎ వీక్ అండ్ ఇక్కడైతే నేను వన్ ఫుల్ స్పూన్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ తీసుకుని ఐ జస్ లెట్ ఇట్ అండ్ మై మౌత్ ఐ జస్ట్ రోమిట్ అరౌండ్ ఫర్ లైక్ థర్టీ మినిట్స్ యూజువల్గా నేను ఫైవ్ టెన్ మినిట్స్లో చేస్తాను బట్ నావ్ ఇడేస్ ఐమ్ డూయింగ్ ఇట్ ఫర్ థర్టీ మినిట్స్ అండ్

హెయిర్ కేర్ రుటీన్ అనమాట సో ఫస్ట్ అయితే నేను ఒక వుడెన్ కోమ్ లేకపోతే ఒక బ్యాంబూ బ్రష్ తీసుకుని నీట్గా నా హెయిర్ అంతా చిక్కు తీసేస్తాను దాని తర్వాత దాంతోనే మసాజ్ చేస్తాను అనమాట అంటే ఫుల్ హెయిర్ అంతా దూకున్న ప్రతిసారి జస్ట్ స్కాల్ప్ మీదే స్లోగా యూనో అలా మసాజ్ చేస్తూ ఐ జస్ట్ కోమ్ బెట్ ఫర్ అ లాట్ ఆఫ్ టైం దాని తర్వాత యూనో ఈ స్కాల్ప్ మసాజ్ ఒక్కటి తీసుకుని యాక్చువల్లీ ఇంత వైలెంట్గా చెయ్యను నేను నేను ఇలా ఫాస్ట్ ఫార్వర్డ్ మోడ్లో పెట్టాను కాబట్టి మీకు అలా కనిపిస్తుంది నేను చాలా జెంటిల్గా చాలా మెల్లగా ఓన్లీ స్కాల్ప్ నేను అంటే మసాజ్ చేస్తా అనమాట ఎక్కువ ఇరిటేషన్ వచ్చేలా కూడా చెయ్యను వెరీ వెరీ స్లోలీ వెరీ వెరీ కామ్లీ వెరీ మెల్లగా చాలా బాగా చేసుకుంటాను యూనో ఇట్ గివ్స్ మీ అ లాట్ ఆఫ్ రిలాక్సేషన్ అండ్ అది అయిపోయిన వెంటనే ఐ గివ్ ఇట్ అిటిల్ మసాజ్ విత్ మై హ్యాండ్స్ అండ్ హ్యాండ్స్ అయిపోయాక కదా నీట్గా సెగ్రిగేట్ చేసుకుని అండ్ దెన్ ఐ అప్లై మై సీరం అనమాట సో సీరం అప్లై చేసిన ముందు చిక్కు తీసుకునేస్తా క్విక్గా అంటే అంతా మసాజ్ అంతా చేయడం వల్ల యూనో అలా కొంచెం ట్యాంగిల్స్ వచ్చేస్తుంది యాక్చువల్లీ రొటీన్ వల్ల నాకైతే హెయిర్ చాలా అంటే చాలా స్టికలీ డౌన్ ఫాల్ చాలా తగ్గింది యూనో ఐ హ్యాడ్ లైక్ క్రేజీ హెయిర్ ఫాల్ దానివల్ల నేను ఇలా హెయిర్ కేర్ మీద కొంచెం ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చింది బట్ ఎనీవే ఐమ్ యాక్చువల్లీ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ ద హెయిర్ ఫాల్ హెయిర్ ఫాల్ అవ్వకపోయి ఉంటే నేను అసలు ఇంత కాన్సన్ట్రేట్ చేసి దీన్ని కేర్ చేసేదాన్నే కాదు బట్ ఎనీవే వే ఫైన్లీ డన్ అండ్ ఇక్కడైతే నేను ఫస్ట్ అయితే స్కాల్ప్కి నా సీరం అప్లై చేసి నీట్ గా మసాజ్ చేసుకున్న అండ్ ఎండ్స్కి ఆల్రెడీ ఇంకొక సీరం నేను ఆర్డర్ పెట్టాను బట్ వచ్చే లోపల ఐమ్ జస్ట్ యూజింగ్ అ లిటిల్ బిట్ ఆఫ్ రోస్మెరీ ఆయిల్ అండ్ కింద ఎండ్స్ అంతా డ్రై అయిపోకుండా దాన్ని అయితే అప్లై చేసుకుంటున్నాను అండ్ దెన్ ఇలా నీట్గా కొంచెం రొంజ్జల్ వేసుకుంటున్నాను ఎందుకంటే హాలిడేనే ఇంట్లోనే ఉండాలి కాబట్టి ఇలా క్యూట్ గా రొంజ్జల్ వేసుకుంటున్నాను అండ్ ఈ రెండు నేను చిన్నప్పుడు ఉంటప్పుడు రోజు వేసుకునే దాన్ని బట్ నవ్ హి స్టాప్ట్ ఇట్ సో మచ్ సో ఇక్కడైతే నేను మళ్ళీ రెండు వేసుకున్నా అండ్ ఇట్ లుక్ సో క్యూట్ అసలు ఎంత క్యూట్ అంతే అంత క్యూట్ అండ్ యాక్చువల్లీ నా బ్యాంగ్స్ కట్ చేశా కాబట్టి ఆ జుట్టు మళ్ళీ మళ్ళీ బయటకు వచ్చేస్తుంది సో రెండు వేస్తే అది బయటికి రాకుండా ఉంటుందని చెప్పి నేనైతే అలా వేసుకున్నాను అండ్ నా హెయిర్ ఫాల్ కూడా చాలా తగ్గింది ఐమ్ ఐమ్ యాక్చువల్లీ సో గ్రేట్ఫుల్ ఫర్ దాట్ అండ్ నా ఆయిల్ పుల్లింగ్ అరౌండ్ హెయిర్ కేర్ అంతా చేసానికి నాకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ పట్టు ఉంటుంది దాని తర్వాత వెళ్ళి ఐమ్ చేసుకున్న డూ మై బ్రషింగ్ నార్మల్ యూనో ఆయిల్ పుల్లింగ్ అంతా అయిపోయాక ఐ జస్ట్ డూ మై బ్రష్ అండ్ దెన్ టంగ్ క్లీనర్ ఎవ్రీథింగ్ కొంతమంది అసలు ఆయిల్ పుల్లింగ్ బ్రష్ చేసాక చేస్తారు

కెన్ నాట్ ఐ వాంట్ వెరైటీ సో ఈ క్లెన్జర్ చాలా పెద్దది అది నాకు అరౌండ్ టూ త్రీ మంత్స్ వచ్చింది సో నా ఐ డోంట్ వన్ గెట్ ద సేమ్ థింగ్ ఎందుకంటే మళ్ళీ అదే యూస్ చేయాలంటే ఐ గెట్ బోర్డ్స్ అమ్ కూడా ట్రై సంథింగ్ న్యూ ఏదో నాకు తెలియదు మీకు యూ చెప్తాను అండ్ దెన్ వచ్చాక నేను డ్రై చేయడానికి టిష్యూ విష్యూ ఏం యూస్ చేయకుండా ఐఎమ్ జస్ట్ యూజింగ్ లైక్ అ ఫ్యాన్ టు డ్రై అప్ ఆల్ ద ఆల్ ద వాటర్ దాని తర్వాత క్విక్గా ఒక సెంటు ఎలా సీరమ్ అప్లై చేసా అండ్ దెన్ ఐ ఆల్సో అప్లైడ్ లైక్ అ థిక్ యునో సీరమ్ ఫ్రమ్ హార హాబు హరహాబు దాని పేరు హర హాబుని అనుకుంటున్నాను దాని తర్వాత హైరలానిక్ యాసిడ్ సీరమ్ దిస్ ఈస్ ఫ్రమ్ టారిడిన్ ఈ త్రీ నా దాంట్లో స్టేపుల్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతున్నాయి అవి మళ్ళీ ఆర్డర్ చేసుకోవాలి అసలు ఎంత రేట్లు ఉన్నాయో ఇవంతా బట్ స్టిల్ వీ నీడ్ టు సీ యూనో మంత్ బిగినింగ్ వచ్చినప్పుడు విల్ ఆర్డర్ సమ్ మోర్ స్కిన్ కేర్ అండ్ దాని తర్వాత అఫ్ కోర్స్ మన వెరీ వెరీ ఇంపార్టెంట్ స్నేల్ మ్యూజియన్లా కొంచెం అప్లై చేసి కొంచెం సన్ స్క్రీన్ అప్లై చేశామంటే మన స్కిన్ కేర్ అంతా అయిపోయినట్టే అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఈజ్ మై లిప్ బామ్ యాక్చువల్లీ ఇది నేను టాయిలిన్ నుంచి యూస్ చేస్తున్నాను అండ్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ కంప్లీటెడ్ సో ఐ గాట్ మై సెల్ఫ్ ఆ న్యూ లిప్ బామ్ దాని గురించి కూడా నేను చెప్తాను నెక్స్ట్ వీడియోస్లో అండ్ బొట్టు పెట్టుకుని ఆల్రెడీ ఫర్ ద డే నేను హెయిర్ బ్యాన్ ఎందుకు పెట్టుకున్నానంటే మీకు చెప్పాను కదా అది చిన్న చిన్న హెయిర్స్ అండ్ లా కట్ అని చెప్పి సైడ్లో అవి మళ్ళీ బయటికి వచ్చేసే వాటికి ఎంత జడేసా కూడా అవి చిన్నవి కదా అవి బయటికి వచ్చేస్తాయి అనమాట ఎంతే ఇరిటేట్ మీ సో మచ్ అందుకే ఒక హెయిర్ బ్యాండ్ పెడితే అక్కడ వెనకాలకు ఉంటాయని చెప్పి ఐ డిడ్ దాట్ అండ్ ఇక్కడైతే ఐఎమ్ డూయింగ్ మై బ్రేక్ఫాస్ట్ అనమాట ఐఎమ్ ఈటింగ్ ప్రోటీన్ దీస్ డేస్ బికాస్ ఐ హక్చువల్లీ టర్న్ ఇన్ టు అ వెజిటేరియన్ ఓవర్ నైట్ అసలు దానికి రీజన్స్ ఏం లేదు ఐ జస్ట్ వాంటెడ్ టు అండ్ ఐఎమ్ ఇట్స్ బీన్ లైక్ త్రీ ఫోర్ మంత్స్ నౌ సో ఐ థింక్

అండ్ ఇలా నీటికి మిక్స్ అయిపోయాక దాంట్లో నేను ఏమంటారు ఓట్స్ రోల్డ్ ఓట్స్ అది ఏ బ్రాండ్ అనేది నాకు తెలియదు యాక్చువల్లీ మమ్మీ దాన్ని తీసుకొచ్చి నీట్గా డబ్బాలో స్టోర్ చేసి పెడుతుంది సో నేను పెద్దగా పని ఏం చెయ్యను అట్లాంటి వాటిలో సో ఐ యాక్చువల్లీ డోంట్ నో వాట్ ఓట్స్ దే ఆర్ బట్ ఐ థింక్ దే ఆర్ రోల్డ్ ఓట్స్ సో నీట్గా ఒక టూ త్రీ స్పూన్స్ ఆఫ్ ఓట్స్ తీసుకుని దాంట్లో వేసేసి మిక్స్ చేసుకుంటాను దాంతోపాటు కొంచెం చియా సీడ్స్ కూడా యాడ్ చేసుకుని ఐ లెట్ దెమ్ ఐ లెద్దెమ్ సిడ్దేర్ అనమాట ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు యాక్చువల్లీ మీరు నైట్ కూడా చేసుకోవచ్చు బట్ యు నో ఐ ఐ ప్రిఫర్ డూయింగ్ ఇట్ నవ్ ఐ డోంట్ నో వై నాకు ఓవర్ నైట్స్ అంటే అది కొంచెం థిక్ అయిపోయినట్టు ఐ ట్ నో ఐ జస్ట్ ప్రిఫర్ ఇట్ డూయింగ్ నవ్ నాకు ఇంతకుముందు ఓవర్ నైట్ ఓట్స్ చాలా నచ్చేవి మేబీ సమ్మర్స్లో బాగుంటుంది బట్ వింటర్స్లో ఐ జస్ట్ ప్రిఫర్ డూయింగ్ దెమ్ నవ్ సో ఇలా ఓట్స్ వేసి నీట్గా మిక్స్ చేసుకున్నాక చియా సీడ్స్ వేసుకొని మిక్స్ చేసుకుంటాం వాటిపైన ఐ పుట్ ఆన్ సమ్ పంకిన్ సీడ్స్ అండ్ సమ్ వాల్నట్స్ ఈ రెండు హెయిర్ గ్రోత్ కూడా హెల్ప్ చేస్తాయంట ఐ జస్ట్ రెడీట్ ఆన్ సమ్ ఇన్స్టాగ్రామ్ ర్యాండమ్లీ అండ్ అవి ఎలానో హెల్దీ కాబట్టి ఐమ్ ఫాలోయింగ్ దామ్ సో ఈ పంప్కిన్ సీడ్స్ కొంచెం యాడ్ చేసుకుని అలాగే వాల్నట్స్ కూడా యాడ్ చేసుకుంటా మీకు కావాలంటే బాదాం సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ వాటర్ మిలన్ సీడ్స్ ఇంకా చాలా సీడ్స్ అమ్ముతారు కదా మీరు అవి కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ ఐ జస్ట్ ప్రిఫర్ దీస్ టూ జస్ట్ రీసెంట్లీ దీనివల్ల ఏం ఇంప్రూవ్మెంట్స్ ఉందని నాకు తెలియదు ఐ హస్ట్ స్టార్టెడ్ యూజింగ్ దెమ్ వెరీ వెరీ రీసెంట్లీ సో ఐ నో నథింగ్ అబౌట్ ఇట్ అండ్ హ్యూర్ ఐ యామ్ దిస్ ఈస్ మై ఓవర్ నైట్ పుడింగ్ అనమాట అలాగే మధ్యలో టీ పొంగిపోతుంటే అది పొంగిపోకుండా కాపాడా నేను దానికి మమ్మీ అప్రిషియేట్ చేయకుండా లాస్ట్ మినిట్లో చూసుకున్నా అని చెప్పి తిట్టింది బట్ ఎనీవే దాట్ ఈస్ ఓకే అండ్ ఇక్కడైతే నా ఓట్స్ అంటే నీట్గా అది పుడింగ్ అయ్యే టైంలో ఐఎమ్ జస్ట్ మేకింగ్ మై డ్రింక్ సో ఈ డ్రింక్ నేను ఒక త్రీ ఫోర్ డేస్కి చేస్తున్నాను సో ఐ టుక్ అ లాట్ ఆఫ్ ఆమ్లాస్ మేబీ ఒక సిక్స్ సెవెన్ ఆమ్లాస్ తీసుకుని నీట్గా పీసెస్గా కట్ చేసుకునేసాను అండ్ దాంట్లోకి బీట్రూట్ కూడా యాడ్ చేస్తాను అనమాట సో ఈ ఆమ్లా

సో బీట్రూట్ కట్ చేసుకుని దాంట్లో ఆమ్లా కూడా కట్ చేసుకుని వాటర్ వేసి మిక్సీ పట్టుకునేసాను అండ్ దెన్ ఐ జస్ట్ టుక్ ఇట్ ఆల్ అవుట్ లైక్ యూనో నో యూజింగ్ లైక్ అ ఫిల్టర్ అండ్ దిస్ ఇస్ మై జ్యూస్ అండ్ దానిని యాక్చువల్లీ నేను స్టోర్ చేసి పెట్టుకున్నాను అనమాట నా దగ్గర అంటే ఒక గ్లాస్ చార్లో స్టోర్ చేసుకుని అది జస్ట్ ఇన్ ద ఫ్రిడ్జ్ సో ఎవ్రీ సింగిల్ డే మార్నింగ్ లేసి అది తాగేయడం చాలా ఈజీ బట్ రోజు లేసి చేసుకోవడం ఈజ్ వెరీ హార్డ్ సో ఐ చూస్ మై హార్డ్ అండ్ జస్ట్ మేడ్ ఇట్ ఒకరోజు కష్టపడి అది స్టోర్ చేసి పెట్టుకునేసాను అండ్ దిస్ ఈస్ అవర్ మై జ్యూస్ లో ఇట్స్ యాక్చువల్లీ వెరీ టేస్టీ నాకు ఆమ్లా అంటే చాలా ఇష్టం సో beetroot taste ni amla taste you know it equalifies and I can just drink it it's not that bad at all. Milk, kawalante celery juice you know you can you can experiment with different juices but I actually prefer um, beetroot and amla juice. And once this is done we're gonna go and have my breakfast. సో నేను జ్యూస్ తాగిన ఒక మేబీ ట్వంటీ మినిట్స్ అలా గ్యాప్ ఇచ్చిన తర్వాత ఇట్ మై బ్రేక్ఫాస్ట్ ఇది ఆల్రెడీ మనం సోక్ చేసి పెట్టుకున్న ఓట్సే కాబట్టి చాలా యమ్మీగా ఉంటుంది అండ్ దట్ ఈస్ ఆల్ ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నా మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఐమ్ పుట్ అప్ మోర్ వీడియోస్ ఆఫ్ దిస్ కైండ్ మీకు నచ్చదు లేదో మెసేజ్ చేయండి కమెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ టేక్ కేర్ గైస్ బాయ్